ప్రేమైన వారులారా, ఇక్కడ ఒక 21 నుంచి 28 వరకు మనము అటు ఇటు కింది పైకి చదువుతూ ఉండాలి. ఒక 3 భాగాలుగా మా ఈ వాక్యాన్ని అవుట్లైన్స్గా 3 ఆలోచనలుగా తీసుకోవడం జరిగింది. సమాజ మందిరంలో ఏముండాలి, ఇక్కడ దాగిందం అంటే అపవిత్రాత్మ ఉండెను, విచ్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ థింగ్, అండ్ అది హర్షించదగినది కాదు. మన ఇంట్లో ఏదైనా ఒక డర్టీ డాగ్ ప్రవేశించింది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా కుక్క, ఏదైనా విష జంతువు ఏదైనా వచ్చిందండి, ఎలా ఉంటుంది? సమ్ అగ్లీగా స్నానం చేయకుండా ఎవరైనా ఒక వ్యక్తి కూర్చున్నాడు, నో యూ ఫీల్ ఇన్కన్వీనియంట్, అదంతా దాన్ని త్వరగా తీసివేయడానికి. సో సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. బైబుల్ చదివే తరిక వేరే ఉంటుంది. ఇంకా బాగా ఇంతకుముందు ఓల్డ్ బ్యాప్టిస్ట్ వాళ్ళు ఇట్లా కోట్ వేసుకొని నిలువు లుంగి నిలువు పంచ వేసుకునే వాళ్ళు ఉంటారనమాట, పంప్ షూ వేసుకొని. అలాంటి వాళ్ళు అంటే నువ్వే ఆత్మ, దయ్యం పట్టిన ఆత్మ నువ్వే అంటాడు, నువ్వే రా అని. ఇంకా ఎక్కువ వస్తే నువ్వే రా, నువ్వెందుకు కాకూడదు, నువ్వే ఆత్మ, దయ్యం పట్టిన ఆత్మ ఉన్నావు. ఒకవేళ అలాగా అన్వయించుకోవాలి, అలాగే అన్వయించుకోవాలి. ఎవరు దయ్యపడిన ఆత్మ ఉండడానికి, సమాజం ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. యూదాలోనే ప్రవేశించింది కుద్దిస్క సామనే, ప్రభు యేసుక్రీస్తు వారు ముందు చూస్తూ ఉన్నాడు, చూస్తుంటేనే ఆ దయ్యము ఆ యూదాలో ప్రవేశించింది. ఇంకేం మాట్లాడతావు? 12 మంది శిష్యులు యేసుక్రీస్తు యూదున్నాడు. హి వాస్ టాకింగ్ టు ద అదర్ డిసైపుల్స్, హి వాస్ బ్రేకింగ్ ద బ్రెడ్ అండ్ గివింగ్ ద వైన్, అండ్ ద సాటన్ ఎంటర్డ్ హిస్ సోల్ రైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాడు అంటే వాడు అనుమతిస్తేనే పోయింది. ఇట్ ఈస్ పాసిబుల్ రైట్ యానివర్సరీ, గోల్డెన్ జూబ్లీ, దిస్ అండ్ దాట్, నీ బర్త్డే, నీ యానివర్సరీ, బై ద వే దేర్ ఇస్ అన్ యానివర్సరీ అట్ ద ఎండ్ ఆఫ్ సర్వీస్, ఈ కార్యక్రమంలో నువ్వు పాల్గొంటున్నావు, రొట్టె తీసుకుంటున్నావు, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ సాటన్ కెన్ ఎంటర్ యువర్ సోల్. రావడం కాదు, గర్భగుడిలోనే వారు పాపం చేయలేదా ఏలి కుమారులు? కాబట్టి క్రీస్తు నందు ప్రేమ. సమాజ మందిరములో అపవిత్ర ఆత్మ అప్పుడు ఒకడు ఉండేను, ఇప్పుడు ఎవరినైనా ఒక్కరిని మీకు ఫుల్ పవర్స్ ఇస్తాను. ఏం నేనున్నాను మీకు, ఎనీబడి ఫ్రమ్ మెన్, ఎనీబడి ఫ్రమ్ ఉమెన్, మీరు వచ్చి ఇక్కడ నిలబడండి, ప్రభు గద్దించినలాగన మీరు, నేను మీకు ఫ్రీడమ్ ఇస్తాను, అసలు మీకు వారం గ్యారెంటీ ఇస్తాను, ఎవరు మిమ్మల్ని టచ్ చేయరు అని అంటే ప్రభు ఆత్మను గద్దించినట్లు ఎంతమందిని గద్దిస్తారో, ఎంతమందిని గద్దిస్తారు? 1, 2, 3, 4 వీ నో ఆ అపవిత్రమైన ఆత్మలు పట్టిన ఆ రాంగ్ డైరెక్షన్, రాంగ్ థింకింగ్, రాంగ్ పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ పాట యానివర్సరీ సందర్భంగా మన సమాజంలో మనము ఆరాధన చేసుకునే స్థలంలో, మనం దేవుని మహిమపరిచే సంఘంగా కూడుకున్న ఈ సంఘంలో అపవిత్రమైన ఆత్మ పట్టిన వారు ఉండకూడదు అన్నది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన. 1, మందిరంలో ఏముండాలి? ఈ అపవిత్ర ఆత్మకు సంబంధించిన విషయాల్లో మొట్టమొదటిగా నువ్వు గుర్తించవలసింది ఏమనంటే, బ్రదర్ ఆర్ వి గోయింగ్, సమాజ మందిరంలో ఆయన వాక్యం ఉండాలి. మొదటి వచనంలో ఉంది, 21, 22 సమాజ కపురములు వెళ్ళి విశ్రాంతి దినమున సమాజంలోకి పోయి బోధించను, ఆయన శాస్త్రవెళ్ళి గాక అధికారం కలిగిన వారికి బోధించను. బోధకు ఆశ్చర్యపరిడి, ఇది కొత్త బోధగా ఉందే అని మాట్లాడి, బోధ 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 అని 4 రకాలుగా, కొత్త బోధగా, అధికారంగా బోధించను, బోధించాను, వాళ్ళకు లాగా బోధించలేదు, వెళ్ళి బోధించాను, ఈ విధంగా మాటల్లో. సో మందిరములో సంఘంగా మనం కూడుకున్నప్పుడు ఈ సమాజంలో, ఈ మందిరంలో దేవుని వాక్యానికి స్థలం ఉండాలి, దేవుని వాక్యం ప్రకటించాలి. పేతురు వారి యొక్క అనుచరులను అపోస్తల కార్యం 4-5 అధ్యాయాలు వాళ్ళని పట్టుకున్నప్పుడు వారిని బెదిరించి చెరసాలలో వేస్తారు. తీసుకురండి, రాత్రి బంధించినగా తీసుకుని, ఎక్కడున్నారు సార్? లేరు వాళ్ళు ఇక్కడ, రాత్రి జైలు వేసామో, ఎక్కడ పోయినారు అని. అంతలోపల ఇంకోసారి, సార్ రాత్రి మనం అరెస్ట్ చేసామే, వాళ్ళు మందిరంలో జీవవాక్యము ప్రకటి, ఆ మాట అంటాడు, మందిరంలోకి వెళ్ళి దేవుని జీవవాక్యము ప్రకటించండి. మందిరంలో జీవవాక్యము ప్రకటింపబడాలి, వాక్యము ప్రకటింపబడాలి. శాస్త్రుల వలె కాక, ఇట్ టేక్స్ టైం. అలా శాస్త్రులు వలె కాక, అధికారం లాగా బోధించాడు అని అంటే, ఒక మాటలో చెప్పాల్సి ఉందంటే, ఈ శాస్త్రులు ఒరిజినల్ ట్రూత్ నుంచి కొద్ది దూరం వెళ్ళిపోయారు. ఒరిజినల్ ట్రూత్ నుంచి వాస్తవానికి అపవిత్రమైన ఆత్మ ఇక్కడ ఉన్న శాస్త్రుల్లో కూడా ఒక అపవిత్ర ఆత్మ కనబడట్లేదు.
ఎందుకు కనబడట్లేదు, అది కనబడట్లేదు, ఏం అల్లరి పెద్ద చేయట్లేదు. సో అపవిత్రమైనది ఏమిటి అని అంటే సత్యము నుండి తిన్నగా స్లోగా నిన్ను తీసుకుపోవడం. పాత నిబంధన కొత్త నిబంధన మధ్యకాలంలో 400 సంవత్సరాల్లో లేటెస్ట్గా బైబిల్ టీచర్ యజ్రా ఒక శాస్త్రిగా, రే జాగ్రత్తగా, దిస్ ఈజ్ వర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మీరు పండుగ చేయాలా, మీరు ఇది చేయాలా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ అలా 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 400 సంవత్సరాలే యేసుక్రీస్తుకి వచ్చే లోపల అసలు వాక్యం అక్కడ ఉంది, మిగతాదంతా ఇక్కడ ఉంది. ఉంటే ఇటు పై పైన మెరుగులు మాట్లాడు శాస్త్రులందరూ యేసుకు ఒక మాట చెప్పేద్దాం, విశ్రాంతి దినమున మేలు చేయటం ధర్మమా కెడు చేయటం ధర్మమా అంటే ఎక్కడికి వెళ్ళిపోయినారంటే, లేదు విశ్రాంతి దినమున ఏం మాట్లాడడానికి వెళ్ళలేదు నువ్వు, గాడ్ పడితే తీయొచ్చు కానీ మనిషి పడితే తీయకూడదు అని. అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఆ ఒరిజినల్ ఎక్కడ ఉండిపోయింది, అంత సాంప్రదాయము మందిరం. అందుకనే శాస్త్రవలి అంటే సాంప్రదాయాన్ని వాళ్ళు బోధిస్తున్నారు, యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తున్నారు అనే విషయం అన్నమాట. కాబట్టి మందిరములో వాక్యం ఉండాలి. ఒకసారి చెప్పిన 4 reasons to read the Bible అని ఒకటే మాట్లాడిన ఆ రోజు మీతో, ఒకటే మాట్లాడిన, ఇంక 3 బాకీ ఉన్నాయి, ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం రక్షణ తీసుకుని వస్తుంది. ఇంకొక విశ్వాసము ఇట్ హెల్ప్స్ టు హ్యాండిల్ ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. లోకంలో ఎంత దరిద్రమైన సవాలు రాని, ఎంత భయంకరమైన సవాలు రాని, ఎటువంటిదైనా కానీ దాన్ని జయించాలంటే కావాల్సింది విశ్వాసమే, కావాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసము లేఖనముల ద్వారా, దేవుని మాట నేర్చుకున్న ద్వారా, వినటం ద్వారా, అంగీకరించడం ద్వారా జరుగుతుంది మాత్రమే. కాబట్టి వాక్యం వలన చాలా ఫాయిదాలు, చాలా లాభాలు ఉన్నాయి. వాక్యం వలన నిన్ను ఆదరిస్తుంటుంది, నిన్ను ప్రోత్సహిస్తుంటుంది, ఇలాగ చాలా విషయాలు. అందులో ఒకటి అంటే ఈ పాసేజ్ని బట్టి మనం వెళ్తూ మాట్లాడుతుంటాం, వాట్ హ్యాపెన్స్ వెన్ యు అలౌ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ దేవుని వాక్యంలో ఉన్న అధికారాన్ని మనము వినియోగించి విధేయత చూపెట్టడానికి జరిగితే ఏం జరుగుతుంది? 23 అన్నాడు, అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. శాస్త్రంలాగా ఆ సాంప్రదాయం, హీ వాస్ టూ ద సాటన్ వాస్ టూ కంఫర్టబుల్ అండర్ ద టీచింగ్ ఆఫ్ ద స్క్రైబ్స్. ఓకే, మాట్లాడుతుంటాడు మాస్టర్ గారు, ఇట్స్ ఓకే ఓకే. వెన్ ఒరిజినల్ టీచింగ్ వచ్చిన తర్వాత అది కాదండి, ఇది కాదండి, అసలు యూ సాటన్ గెటప్ అన్నాడా యేసుక్రీస్తు వారు, వై ఆర్ డిస్టర్బింగ్, యూ డోంట్ హ్యావ్ ద రైట్ ఇన్ ద బాడీ, కమ్అట్ అని అన్నాడా? ఏం మాట్లాడలే. He went there and began to preach. Velladu prakatinchadu. So vakyamu prakatiste, vakyamu bodhinchabadite, vakyanu nu chaduvute, if you expose yourself to the word of God, sheer word of God, devuni vakyanu ninnu ఎదురు పడితే, ఎక్స్రే లో పడినట్లుగా దేవుని వాక్యాన్ని గమనిస్తే, ఆ వెలుగులోనికి వస్తే, బైబిల్ యొక్క రేడార్లో నీకు రాగలిగితే వస్తే ఏమవుతుంది? 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తుందంటే, యూ కెన్ డయాగ్నైజ్ ద ఈవిల్ స్పిరిట్, యూ కెన్ డయాగ్నైజ్ ద పాపము బయటపడుతుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్స్పోజెస్ ద సిన్ అండ్ దెర్ ఇస్ నో అదర్ మీన్స్ వేర్ యూ కెన్ డిటెక్ట్ ద సిన్. ఉంటే చెప్పండి, నేను ఉంటా అది సెమినార్లో పోయా సార్, పాపమును ఇలా కూడా పట్టుకోవచ్చు అంట, ఇది మన సిలబస్లో పెడదాం, బైబిల్లో 28th book పెడదామని పెట్టచ్చు. కానీ ప్రియమైన వర్లారా, పాపమును పసిగట్టాలంటే నీ వల్ల కాదు, నా వల్లగా. ఒక మాట, వెన్ వీ రీడ్ రెస్పాన్సివ్ రీడింగ్, చాలాసార్లు చెప్పాను, వీ డోంట్ ఓపెన్, లెట్ అస్ రీడ్ సామ్ నంబర్ 51 అట్ ర్యాండమ్, మేము ఓపెన్ చేయము, అవి అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ఏదో ఒకటి లేబా 51 చదివేసాయండి, నో, ఈరోజు చదివింది 19th కీర్తన, బేకై చదివిన, కావాల్సిన 19 చదివి, కావాల్సిన 19 చదివించిన మీరు వాక్యం, నీ వాక్యం అదంతా ఇలాగుంది 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 అని. సో పాపము బయట పెడుతుంది, దేవుని వాక్యమే బయటపడుతుంది. చదువుదాం అది 19th కీర్తనలో ఏమంటాడు కీర్తన గారు చదువుతూ, తన అపరాధములను పొరపాట్లను కనుగొనగల వాడు ఎవడు, ఎవరు కనుక్కుంటాడు? ఇస్ దర్ ఎనీ మ్యాన్ కెన్ సే అండి పొరపాటు అయిపోయింది, నేను తప్పు చేశాను అని అంటాడా? ఆదం వలే నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను, కొన్ని పరిస్థితులు మట్ట ఏదో నా పరిస్థితులు ఉంటే తెలుస్తుంది లే భాయ్, ఏదో ఒక విధంగా దాన్ని సమర్థించుకోవడమో ఇంకోలాగా చేసుకోవడమో కప్పిపుచ్చుకోవడమో తప్పించుకోవడానికి ఇటు రన్ అవే ఫ్రమ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఐఎమ్ సారీ,
చెప్పడం కష్టం. నా అంతటకు నేనుగా నా చుట్టుపక్కల జరుగుతూ ఉన్న నైతిక జ్ఞానం యొక్క ప్రభావాన్ని బట్టి కూడా కానీ దేవుని వాక్యం నా మీద పడితే అప్పుడు నాకు నేనుగా పాపం ఒప్పుకోవడానికి సాధ్యం. నేను చెప్తే నువ్వు ఒప్పుకో, నువ్వు చెప్తే నేను అసలు ఒప్పుకో, మరి ఎవరు చెప్పాలా? నీలో పాపం ఉండే నాలో పాపం, పాపం వలన మరణం వచ్చా, ఎవరు చెప్పాలి మనకు, ఎవరు రక్షించాలా? ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ 19 కీర్తనలో ఒక మాట అంటాడు కదండి, అన్నా చదివన్నారు అది, అంటే నేను చేసిన తన పొరపాట్లు కనుగొని రహస్యమందు చేసిన బొమ్మలు ఎవరు కనుక్కుంటారని అంటే జవాబు అంతా కూడా కీర్తనలో ఉందన్నమాట. మొదటి వచనం నుండి ఆఖరి వచనం, ఇప్పుడు 116 కీర్తన 12 వచనంలో ఆయన చేసిన ఉపకారాలు నేనేం చెల్లించుతున్నాను ప్రశ్న, జవాబు కీర్తన అంతా ఉంది. అలాగే తన పొరపాట్లు ఎవరు కనుక్కున్నారు ఒక ప్రశ్న, జవాబు కీర్తన అంతా ఉంది. ఆ కీర్తన అంతా ఏమైంది ఉంది, దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాం. ఆ కీర్తన అంతట్లు కూడా దేవుని వాక్యం గురించే మాట్లాడు, అంటే దేవుని వాక్యం విన్నప్పుడే, దేవుని వాక్యం అర్థం చూసుకున్నప్పుడే నీ పొరపాట్లు ఎక్కడ నువ్వు తప్పిపోయావో కనబడు, అప్పుడు నువ్వు ఒప్పుకోక తప్పదు. నువ్వు ఒప్పుకోక ఐఎమ్ సారీ అని తప్పుకోక తప్పదు. ఇంకా దాన్ని ఇంకా యు కెనాట్ ఇంకా డినై, దాని నుంచి బుకాయించడానికి వీలు కాదు. ఇక్కడ అపవిత్రాత్మ వస్తున్నాడు పోతున్నాడు, క్రిస్మస్లు ఈస్టర్లు హార్వెస్ట్ ఫెస్టివల్ యానివర్సరీ అన్నీ చేసుకుని పోతున్నాడు అపవిత్రాత్మ, బట్ హీ వాజ్ నాట్ డిటెక్టెడ్. ఎంతమంది ఉన్నారో అలాగా మన దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యం ప్రకటింపబడేలాగా పాస్టర్లుగా మేము కష్టపడాలి, ప్రకటింపబడేలాగా సపోర్ట్ ఫ్రమ్ యూ. పాస్టర్ గారు ఇక్కడ ఉండద్దు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండదు వెళ్ళిపోండి, సాటర్డే అరెస్ట్ వారెంట్, సాటర్డే వస్తే పార్సల్కి అరెస్ట్ వారెంట్. యూ షుడ్ గో, క్యాబిన్స్ ఉన్నాయి కదా తలుపులు వేసుకుని ఉన్నాయని, చాయ్ పానీలు పంపిస్తాం. యూ స్పెండ్ 10 అవర్స్, డోంట్ కమ్ టు ద పుల్పిట్ విదౌట్ స్పెండింగ్ 25 అవర్స్ అండ్ సింగిల్ సెర్మన్. ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్, మీరు నాకు సపోర్ట్, నేను సో ఏ స్వచ్ఛమైన వాక్యము ప్రకటింపబడినప్పుడు తూత మంత్రం ఏదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు, అది కాదు విషయం. శాస్త్రంలాగా ప్రకటించే దయ్యం బయటపడదు, అధికారంలో శాస్త్రాల వలె కాక. ఇప్పుడు మేమేం చేయాలా లేదా మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు వలె వాక్యం ప్రకటించినప్పుడు అలా 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 ఆ పాపము బయటపడుతుంటుంది. యూ కెనాట్ మిస్, దట్ ఈస్ పాపం వలన. జక్కయ్య నేను ఇంటికి వస్తాన్నాడు, ఇంటికి వచ్చాడు. ఏం జక్కయ్య ఇట్లా నా నువ్వు చేసేది, నువ్వు లేవీయుడు కదా, ఎందుకు ఇలా చేసావు, తప్పు అన్నాడా, ఏమన్నా అన్నాడా? సౌక్యమైన ఐ వాంట్ బి, లేదు ప్రభా నేను ఇచ్చేస్తాను సగం అమ్మేస్తా, లేదు ప్రభా నేను 4 గంటలు నేను కుచ్చు బోలాజీ, నేనేమన్నా అన్నాను. దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ద ఇన్ఫ్లుయెన్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్స్ ఈవెన్ ఇట్ నువ్వు ఇంకా తట్టుకోలేవు. ఒకటొకటిగా వెచ్చ చేసినప్పుడు వెన్న గారిపోతుంటుంది చూడండి, అట్లా లాయిస్ గట్టలు టబి టబీన పడిపోతుంటుంది చూడండి, అట్లా పాపం టబి టబి. దట్ ఈస్ ద పవర్. మందిరంలో వాక్యం ఉండాలి, వాక్యాన్ని పోషించాలి, వాక్యానికి బరాబర్ తూకం ఇవ్వాలి, అప్పుడు సంఘం సంఘంలాగుంటుంది, అప్పుడు అపవిత్రాత్మలు బయటికి వెళ్ళి ఉంటే కిరికిరి. దావీదు ఏం రా అబ్బాయి, లేదు సార్ తప్పైపోయింది. ఎప్పుడు ఒప్పుకోవాలి దావీదు చేసిన పొరపాటు, ఎప్పుడు ఒప్పుకోవాలి అంటే ప్రవక్త వాక్యం ప్రవక్త రూపంలో ఒప్పినప్పుడు, సారీ సార్ నేను 1, 2, 3, 4 తప్పులు చేశాను, ఐఎమ్ వెరీ సారీ, ఏదో సీక్రెట్ అనుకున్నా కానీ బయటపడిపోయింది, మీకు ఎట్ట తెలిసింది, అయ్యో సారీ 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 ఏడ్చుకుంటే 51వ కీర్తన రాశాడు. యెషయా దేవుని మందిరంలో నేను నిలబడ్డాను, అంతే దేవుని ఇట్లా కనపడ్డాడు, జస్ట్ నేను ఇటుపై చూసే లోపల నా శరీరము నా ఒళ్ళంతా కూడా అవే అపవిత్రమైన పెదవులు నావి, అయ్యో మా నాన్నగారు మా పాస్టర్ గారు మా బిషప్ గారు అందరూ అపవిత్రమైన పెదవులు, అబతో పోతోబా ఏమని అన్నాడు దేవుడు. ఆ పరిశుద్ధ సన్నిధిలో ఆ వాక్యం యొక్క గొప్పతనంలో మన గబ్బంతా బయటపడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేర్ ఫార్ లెట్ అస్ కమ్ ప్రిపేర్డ్ టు ద చర్చ్ సర్వీసెస్ విత్ ద మైండ్ అండ్ హార్ట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సిద్ధపడి వస్తాం, దేవుని వాక్యం విందామని వస్తాం. సొలొమోన్ మహారాజు సొలొమోన్ సూక్తి అని రాశాను కదా ఈ మంత్లో మన చర్చి బులెటిన్లో ఫస్ట్, అది ఆ డైలాగ్స్ కుదరలేదు, పంచ్ కనబడట్లేదు సొలొమోన్ సూక్తి అనేది. కానీ ఏమంటాడు, నువ్వు మందిరంకు వెళ్ళినప్పుడు, నువ్వు వెళ్తున్నావా మందిరానికి ఆదివారం ఎప్పుడు వెళ్తున్నావు భయ్, నిజంగా చెప్పు ఎప్పుడు వెళ్తున్నావు, ఎన్ని గంటలకు వెళ్తున్నావు,
నువ్వు పోయేటప్పటికి సగం ఆరాధన అయిపోయి సగం ప్రసంగం అయిపోయా. అసలు 4 వారాలు వేసుకో, మొత్తం వేసుకో. అసలు పోయిందన్నీ లెక్క రాదు నీకు. 4 ప్రసంగాలు, ఎన్ని ప్రసంగాలు? ఒకరోజు లేటుకి పోతే, ఒకరోజు మీ ఇంట్లో, ఒకరోజు డ్యూటీ, ఒకరోజు లేటుకి వస్తుంది, ఇంకెప్పుడు ఇంటి పోబోను వాక్యము. ఈ అపవిత్ర ఆత్మ యొక్క కిరికిరి ఏమంటే, హీ విల్ మేక్ యూ టు విజిట్ ద చర్చ్ బట్ హీ డు నాట్ హెల్ప్ యూ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మందిరానికి వస్తారు కానీ, ఒక పాట పాడినా ఇందాక అట్లా కింద సాదేదు, నో 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 అంగుల 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 అంగులు ఏమన్నా అంగులు పరగెత్తుకుంటే లోపలికి వచ్చారు. అంటే నో 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 అంటే ఈ కాలంగి చెట్ల మీద బండ్ల మీద కూర్చొని మీరు పబ్జీలకి ఏమన్నా ఆడ యవనస్తులు కింద కూర్చున్నారు. నో 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 అంటే అయినో ఎక్కడ పోయినావు రెండు గుడికి వెళ్ళాం, వాక్యం విన్నావా? వినకపోతే ఎట్లా లైట్ సెట్ అవుతుంది? ఇట్స్ ద ఓన్లీ వే. యెషయా విషయం, దావీదు విషయం, జక్కయ్య కీర్తనకారు, 4 విషయాలు మాట్లాడు. సో క్రీస్తునందు ప్రేమైన వారులారా, 48th anniversary సందర్భంలో ఒక ముచ్చట మనం తీసుకుందాం, ఒక మనంతటి మనం వ్యక్తిగతమైన కమిట్మెంట్ తీసుకుందాం. పాస్టర్ గారు డోంట్ వరీ, వీ విల్ సపోర్ట్ యూ, వీ విల్ డిజిటలైజ్. మీకు డిజిటలైజ్ మీకు కావాలన్నా మేము అన్ని వస్తువులు కొనిస్తాం మీకు. ఎందుకు ల్యాప్టాప్లు 2-3 పెట్టేస్తాం మీకు, ఏమంటారు మీరు ఏం కావాలని చెప్పండి. మంచి ప్రసంగం కావాలి మాకు, మీకు ఏం కావాలో చెప్పండి. సంథింగ్ లైక్ అటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగితే, ఎన్ష్యూర్ ద పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రీచ్డ్ ఇన్ ద సండే సర్వీసెస్ ఆన్ రెగ్యులర్స్. మనం సమాజంగా కూడినప్పుడల్లా బలమైన వాక్యం, శ్రేష్టమైన వాక్యం, వాక్యమే ప్రకటింపబడే సంప్రదాయాన్ని మనం సృష్టించుకోవాలి. ఎందుకు అనంటే, అలా ప్రకటింపబడినప్పుడు అపవిత్ర ఆత్మలో రాంగ్ డూయింగ్స్ ఉన్నదంతా కూడా బయటపడుతుంటుంది. వస్తా నెక్స్ట్ పాయింట్. సమాజ మందిరములో ఆయన గద్దెంపు ఉండాలి. సమాజ మందిరములో ఆయన గద్దెంపు ఉండాలి. ఇప్పుడు సమాన వయస్కులే నాయకత్వాలు ఉన్నాయి కాబట్టి గద్దెంపు కష్టం. మనకంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటే రాబాయ్ అన్నారంటే భయపడేవాళ్ళం. ఫాదర్ లైక్ ఫిగర్స్ లేరు ఇప్పుడు. మన జూనియర్స్ని ఏమన్నా అందామా అంటే పని చూసుకో అంటారు. ఇది పెద్ద డైలాగ్, ఇది దానికి కౌంటర్ ఎట్లా కనిపెట్టాలని చూస్తారు. ఆయన పని చూసు పాప నేను చెప్పిన వాళ్ళు నొనను అంటే పరిగెత్తుకు దే వాళ్ళ కల్చర్ ఉంది కాబట్టి పాస్టర్ గారు పని చూసుకుంటే నేను ఏం చేసేది చెప్పు. నేనంటే వచ్చేసారు, తమాషాగా వచ్చేసారు. సో గద్దెంపు ఇట్స్ వెరీ డిఫికల్ట్. హర్ట్ అయిపోతారు, బ్యాక్ ఆన్సర్ ఇస్తారు. కానీ సమాజ మందిరంలో దేవుని వాక్యం చేసినాం, దేవుని వాక్యం అంటే గద్దెంపు, ఆదరణ ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది. నువ్వు దుఃఖపడుతున్నప్పుడు నేను ఆదరించువాడని నేనే, బూడిదను పన్నీరుగా పూదండగా మార్చేవాడు నేనున్నారా, గోడంధకారపు లోయలు నువ్వు వెళ్తుంటే మై గుణాజీ నేనుండే, నీకెందుకు భయం, బలపరచువాడు నేనున్నా, నీ కుడివైపు నేను, నీ పక్షమున వాద్యం ఆడేవాడిని నేను, ధైర్యం వస్తుంది నాకు. పాపం చేస్తే అచ్చగారు టీకే టీకే అంటాడా? సిన్ డిజర్వ్స్ రెబ్యుకింగ్ అంతే. పాపం సిన్ ఇస్ సిన్, యూ నీడ్ టు కండెమ్ ఇట్. పాపము పాపమే, దాన్ని గద్దించాలి, దాన్ని గద్దించాల్సిందే. సమాజ మందిరంలో ఒకవేళ మనము అభివృద్ధి రాకుండా మిగతా వలన కుంటుపడుతున్న కార్యక్రమంలో ఒక కారణం ఏమంటే గద్దెంపు లేకుండా, నాకేంది లేకుండా. గద్దెంపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ మందిరంలో గద్దించాడు దేవ వెళ్ళిపోయాడు. గద్దించడం అంటే ఏమి, నువ్వు మౌనంగా ఉన్నావు, వీడిని వదిలిపెట్టి వెళ్ళిపోమ్ము అని గద్దించగా, సో బీ సైలెంట్, నువ్వు మౌనంగా ఉండాలి. ఆ మౌనంగా ఉంటలేదు సార్, ఐ విల్ సిట్ ఇన్, నో 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 నో, వెకెట్ దిస్ ప్లేస్, గెట్ అవుట్. ఇక్కడ మౌనంగా ఉండాలా, మాట్లాడొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి ఉండడానికి వీల్లేదు అని ప్రభు గద్దిస్తున్నాడు. వై గాడ్ ఈజ్ రెబ్యూకింగ్ ద ఈవిల్ స్పిరిట్ అనేది పాయింట్. వై, ఎందుకు దేవుడు వారిని అంటే గద్దెంపు పాపమును బయటికి తరుముతుంది. మందిరములో అపవిత్రమైన ఆత్మ పట్టినవాడు ఉంటే ఏంటి నష్టము, దేవునికి ఎందుకు కోపం వస్తుంది? రెబ్యూకింగ్ అంటే యాంగ్రీ, గద్దించడం అంటే ఏదో సరదా కాదు, గద్దించడం అంటే కోపం. గద్దిస్తున్నప్పుడు నా బీపీ పెరిగిపోవాలన్నమాట, ఆవేశం, కోపంలో ఉన్నానికి ఆవేశం ఉంటుంది. కొరడాలు చేసుకుని అట్లా అట్లా అన్నాడు, కొరడా చేసుకుని కొట్టేసి మందిరాన్ని క్లీన్ చేస్తున్నాడంటే ఎంత కోపం, రౌద్రుడే ఉండాలి. అంటే కోపం ఎందుకు వస్తుంది, చెడు పని జరుగుతుంది కాదు కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది, మిస్యూజ్ చేస్తున్నాడు కాబట్టి నాకు కోపం వస్తుంది.
నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే బ్రాహ్మణ్ యువర్ గోయింగ్ అగెన్స్ట్ ద పాలసీస్ ఆఫ్ ద చర్చ్, నా కోపం ఉంది అందుకనే నేను గద్దిస్తున్నా అంటాడు ప్రభు. గద్దించడం అంటే కోపము, గద్దించడం అంటే ఇంటాలరెన్స్, ఐ కెనాట్ టాలరేట్ మ్యాన్ అని అర్థం అనమాట. గాడ్ వెన్ గాడ్ ఈస్ రెబ్యూకింగ్ చర్చ్ నేన్ ఐ కెనాట్ వర్షిప్ నో 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 ఐమ్ సారీ నువ్వు ఉండండి నేను వెళ్ళిపోతాం అంతే, ఆ టోన్లో మాట్లాడుతున్నాడు అవును. అలాంటి గద్దింపు కావాలి. సో సిన్ ఇన్ ఎనీ ఫామ్ డిజర్వ్స్ రెబ్యూకింగ్. సిన్ ఇన్ ఎనీ ఫామ్ డిజర్వ్స్ గది. వేడిగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అపవిత్రాత్మ ఉంటే నష్టం ఏంటంటే నీకు నాకేం చెప్తాడు, వేడిగా ఉండొచ్చు చల్లగా ఉండొచ్చు అని. అంటే నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు గొప్పవాడివి, అయ్యా మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చేవా, వద్దు, మాతో నీకేం పని, నువ్వు దేవుని పరిశుద్ధుడు మాకు తెలుసు, నువ్వు ఫలాన్ని తెలుసు, దేవుని గురించి చాలా మంచి మాటలు పడిన కరెక్ట్ మాటలే చెప్పింది, కరెక్ట్గా చెప్పింది, రాంగ్ ఏం చెప్పలే, రాంగ్. శిష్యులకు కూడా తెలియదు యేసుక్రీస్తు దేవుడు అన్నప్పటి వరకు. తర్వాత రేపులే ఎల్లుండి సెలవు పడుతుంటే అప్పుడు పేతురుతో మాట్లాడినాడు. ఇది ఎర్లీ బిగినింగ్ ఆఫ్ ది మినిస్ట్రీ, మూడు నెలలే మినిస్ట్రీ అయింది. ఎర్లీ స్టేజ్లో హూ రికగ్నైజ్ ద జీసస్ ఇస్ గాడ్ డెవిల్స్, అంటే దేవుడు. రాంగ్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలా, రాంగ్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలా. ఈ అపవిత్రాత్మ అదే ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ఈ వాక్యాన్ని. ఈ అపవిత్రమైన ఆత్మ ఎంత సిచ్యువేషన్ ఖరాబ్ చేస్తుంది, ఎంత మోసం చేస్తుంది, ఎంత సూక్ష్మంగా మనల్ని బోల్ట కొట్టేస్తుందో చెప్పడానికే అంటే టైం కేటాయించుకోవాలనుకున్నాను. ఐ డోంట్ నో, అంటే వెన్ హీ గాడ్ రెబ్యూక్స్ ఫర్ అకాడమిక్ అండ్ జస్ట్ వోకల్స్. నువ్వు దేవుడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు మహోన్నతుడివి, నీకు చాలా పవర్ ఉంది, మమ్మల్ని వెళ్ళగొట్టేస్తావు, మమ్మల్ని పాతంలో పడేస్తావు, యూఆర్ రియల్లీ గ్రేట్. దట్స్ ట్రూ. కన్ఫెషన్ ఈజ్ నాట్ ఒబీడియన్స్. వెన్ యూ కన్ఫెస్ దట్ జీసస్ ఇస్ లార్డ్, దట్ డజంట్ మీన్ యూ ఒబే హిమ్ అండ్ వర్షిప్ హిమ్. ఇప్పుడు చేస్తున్నాడా అపవిత్ర, కన్ఫెస్ చేస్తున్నాడు కానీ ఒబీడియన్స్ ఇస్తున్నాడా, కన్ఫెస్ చేస్తున్నాడు కానీ ఆరాధన చేస్తున్నాడా? సేమ్ ఈస్ కేస్ విత్ యూ. యూ కన్ఫెస్ బట్ యూ డోంట్ ఓబే, యూ కన్ఫెస్ బట్ యూ డోంట్ వర్షిప్, దాట్ ఈజ్ ఈవిల్ స్పిరిట్, నథింగ్. దానికట్టంగా మించినది లేదు. అపవిత్రాత్మ కిరికి చాలా తెలివైన వాడు అపవిత్ర, చాలా తెలివి. ఆ ప్రభా, ఆ దేవా, ఆహాహా, నా యేసు అయిపోయింది. తర్వాత గమనుండే, నువ్వు ఏ వైరు చూసుకు, నీ కథ నువ్వు చూసుకో, నా కథ నేను చూసుకుంటా. సో పైకేమో దేవుడు అన్నాడు, లోపలేమో దేవుడికి వ్యతిరేకంగా. హీ వాజ్ రెస్ట్లెస్, మిగతా వాళ్ళందరూ ఆనందిస్తూ రెస్ట్లెస్. కాబట్టి క్రీస్తునందు ప్రేమలో బీయింగ్ ఓకల్ ఆర్ అకాడమిక్ ఆర్ జస్ట్ కన్ఫెషన్ ఈజ్ నాట్ ఒబీడియన్స్. అలా అనుకుంటున్నారేమో మనం అందరం, నేను ఒప్పుకుంటున్నాను కదా, నేను రొట్టె తీసుకున్నాను కదా, నేను అది చేస్తున్నా, పైకి నువ్వు అన్నీ చేస్తున్నచ్చు అనిపించు, లోపల యశా గ్రంథంలో అంటాడు, యశా గ్రంథంలోనే యేసుక్రీస్తు చాలా సందర్భాలు అంటారు, ఓ అబ్బాయి వై డు యూ చీట్ మీ అండ్ వై డు యూ చీట్ యువర్ సెల్ఫ్ రా, యూ వర్షిప్ విత్ యువర్ లిప్స్, మీ పెదవులతో ఆరాధిస్తున్నారు, నాకు టోపీ పెడతారు అనుకున్నారు, మీ హృదయాలు ఎక్కడున్నాయి? పెదవులతో ఆరాధించి తమ హృదయాలు దూరంగా పెట్టి, ఐ డోంట్ వాంట్ సచ్ వర్షిప్. దట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ఈవిల్ వర్షిప్. చర్రు మనింది దేవుడికి, వాట్ నాన్ సెన్స్ యూఆర్ స్పీకింగ్ మ్యాన్ ఇన్ మై చర్చ్, నా గుళ్ళో, నా మందిరంలో. అరే నువ్వు పైకి నాటకం ఆడి లోపల నేను పసిగట్లేను అనుకున్నావా? ఐ రెబ్యూక్, గెట్ అవుట్. God is rebuking such kind of thinking and attitude and spirit. You worship him with your lips and worship with your hearts. Mee hrudaya vastralam gaadra chimpukovalsindi, mee hrudayanni chimpukovali. Adi led kavalante vastralu chimpukuntam, mem kavalante kosukuntam, mem hrudayalu mattuku neeku le. Adi apavitraatma unte aa sanghannantatti aa baapathuloku teeskuni velthundi. Adi chaala pramadakaramu. Devudu gurtupetti అటువంటి ఆత్మను, అటువంటి ఆత్మను అంటే అటువంటి తత్వాన్ని దేవుడు ఓర్చుకోలేకపోతున్నాడు, మౌనంగా ఉండలేకపోతున్నాడు, కోపంతో గద్దించి వెళ్ళిపో అన్నాడు. గద్ద నేను నోర్మల్స్గా మౌనంగా ఉండు అన్నది కదా, మౌనంగా డోంట్ స్పీక్. మాది ఏది గుర్రాలకు గడతారు చూడండి, అట్లా నోటికి తాళమే వేసేస్తున్నాను, తాళం వేసుకున్నాను లేదు సార్ నేను ఉంటాను, ఉండకూడదు, అది హాఫ్ ట్రీట్మెంట్ అవుతుంది. మౌనంగా ఉన్నాడు కానీ లోపలనే కూర్చుంటే సగం గుండు తీసుకుంటే ఎట్లుంటుంది? అలాగనమాట.
హ్యాండ్వర్డ్స్ వచ్చి ఓన్లీ పైన గెలుచుకుందాం లోపల వద్దండి ఎట్లుంటుంది, ఒకవైపు వేద్దాం ఒకవైపు వేద్దండి ఎట్లుంటుంది. అలాగే నువ్వు మౌనంగా ఉండు బట్ గుళ్ళోనే ఉండు, అది కూడా ప్రమాదకరమైనదే. సో గాడ్ గివ్స్ ఫుల్ ట్రీట్మెంట్, కంప్లీట్గా అపవాది బయటకి. ఇంకా ఏమంటాడు, సిన్ అండ్ ద సెయింట్ కెనాట్ కో ఎగ్జిస్ట్, ఇట్ విత్ వీ క్యాన్ కో ఎగ్జిస్ట్ అని అపవిత్రాత్మ. సిన్ అండ్ సెయింట్, సిన్ అండ్ రైచియస్నెస్ కెనాట్ కో ఎగ్జిస్ట్, అంటే దేవుడు దయ్యం ఇద్దరు ఒకే దగ్గర ఒకే స్థలంలో ఉండగలరా, సాధ్యమవుతుందా? అబద్ధము సత్యం రెండు ఒక డబ్బాలో పెడితే ఎట్లుంటుంది, అంత అబద్ధమే తయారవుతుంది లోపల. రెండు కుదరదు, చల్లగా వేడిగా రెండును మిక్స్ చేయడానికి లేదు, నిలువెచ్చనిగా ఉండే పరిస్థితి లేదు. సిన్ అండ్ ద సెయింట్ కెనాట్ కో ఎగ్జిస్ట్, దేవుడన్న ఉండాలా గుళ్ళో దయ్యమన్నా ఉండాలి, రెండు డిసైడ్ చేసుకోండి. దట్స్ వాట్ అంటే అపవిత్ర ఆత్మ ఏం చేస్తుంది, వీ కెన్ మేనేజ్ మ్యాన్, మేనేజ్ చేయొచ్చులే, ఏం లేదు. దేవుడు ఉంటాడు సోమవారం ఆదివారం, మనం ఉంటాం ఇక్కడ మంగళవారం, అలాగ ఆ రెండు కలిసి ఒక హృదయంలో ఉండడానికి, ఒక ఇంట్లో ఉండడానికి, మందిరంలో ఉండడానికి ఏ దాసుడును ఇద్దరి యజమానులకు ఎవరు కూడా ఇద్దరికి దాసుడుగా ఉండలేదు. ఒకటి ప్రేమించి డెఫినెట్గా టూ లీడర్స్ కష్టం, ఒకరిని ప్రేమిస్తారు ఒకరిని ఇస్తారు, ఇంపాసిబుల్ అది. కాబట్టి అలాంటి సూత్రాన్ని అనుమతిస్తుంది అపవిత్ర ఆయన ఆత్మ, దేవుడు దాన్ని గద్దిస్తుంటున్నాడు. నో ఎదర్ మీ ఆర్ యూ, దయ్యమని ఉండాలా దేవుడని ఉండాలి, దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఇంకా సత్యం ఇక్కడ మా మాట్లాడమంటుంటే చీకటి అవుతుందండి, చీకటి అవుతుంది. గదిలోకి వచ్చాం, చీకటిని పంపించిన తర్వాత లైట్ వేసినవా, లైట్ వేసిన తర్వాత చీకటి బయటకు వెళ్ళిపోయిందా? ఎగ్జాక్ట్లీ, వెరీ సింపుల్ లెసన్. దిస్ పూర్ గాయ్ హూ వాజ్ పొసెస్డ్ విత్ ఈవిల్ స్పిరిట్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సెండ్ ద డెవిల్ అవుట్. ఎవరు కూడా డెవిల్ని బయట అసలు పసిగట్టలేదు, అసలు దయ్యం ఉన్నట్లు పాపం ఉన్నట్లే తేలింగ్ పాపం ఎడ బయటికి పంపిస్తావు తెలిసింది, ఎట్లా బయటికి పంపాలా పాపాన్ని? పాపమా బయటికి వెళ్ళిపో, నేను పరిశుద్ధిని లోపలికి పిలుస్తున్నాను, సాధ్యమవుతుందా? చీకటి నువ్వు బయటికి వెళ్ళిపో, నేను లైట్ తెచ్చుకో లోపలికి, లైట్ అయి సీక్రెట్. ద మూమెంట్ జీసస్ ఎంటర్డ్ సాటన్ మేక్ ఎన్ ఎగ్జిట్, దేవుడు లోపలికి వచ్చాడు దయ్యం బయటికి వెళ్ళిపోయింది అంతే, గెట్ అవుట్ అంటే వెళ్ళిపోయినాడు. సో దేవుణ్ణి వస్తే దయ్యం బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఒక పాయింట్ ఏమనంటే, దయ్యంలాగా అనుమతి లేకుండా దేవుడు నీ హృదయంలోని ప్రవేశించాడు. హీ హీల్డ్ దట్ మ్యాన్, ఆ వ్యక్తిని సదరు వ్యక్తిని స్వస్థపరిచాడు, దయ్యం అని హాని కలిగించుకు వెళ్ళిపోయింది. వాడి ఇష్టం ఇప్పుడు, దేవా నువ్వు నన్ను స్వస్థపరిచినావు, ఐ వాంట్ టు ఫాలో యూ చెప్తే ఆయన అధికారం, దేవుడు ఆశీర్వాదం తన కాపురిగా ఉండు. లేదంటే దయ్యం ఏం చేస్తుంది, పర్మిషన్ తీసుకో. దొంగ 15వ అధ్యాయం యోహాను సువార్తలో దొంగ దొడ్డిదారులు వస్తాడు, చెప్పకుండా వస్తాడు, దొంగతనం చేయడానికి వస్తాడు. నువ్వు అనుమతిస్తేనే దేవుడు లోపలికి వస్తాడు. ఇప్పుడు దయ్యం బయటికి వెళ్ళిపోయింది, నువ్వు నన్ను అనుమతిస్తావా? దేవుడు నువ్వు అనుమతిస్తే, ఒకవేళ ఇన్ కేస్ ఈ అపవిత్రమైన ఆత్మలు లేదా పాపము, ద సీక్రెట్ సీన్, అన్కన్ఫెస్డ్ సీన్ కొన్ని ఉంటాయి, వాటిని వెనల మనకు విజయము దొరకట్లేదని అంటే వాటిని తీసుకు. యవనస్తులకంతా ఇదే ప్రాబ్లం, బాప్తిజం తీసుకో అంటే నేను అది మానేశాక నేను వస్తాను అంటే, నువ్వు ఎప్పుడు మానేయాలి ఎప్పుడు బాప్తిజం, నేను రోజు అడగాల జయించావా సిన్ను, పాపాన్ని జయించావా, పాపాన్ని జయించ, అది జయించిన సార్ ఇంకొకటి కొత్తది వచ్చింది అని అంటావు. సో నెవర్ ఇన్ ద లైఫ్, ఎప్పుడు కూడా ప్రేమైన వర్లరా, మనంతటికి మామూ పాపమును జయించడం అనేది కాదు. పాపమును జయించిన తర్వాత నేను అప్పుడ్రా నీకు ఇల్లు ఊడ్చినాక అప్పుడ్రా నేను వస్తానంటాడు, అలా అన్నట్లే దేవుడు. నేను వచ్చి క్లీన్ చేస్తాను ఇల్లు, నీకు ఎంతకు నువ్వు క్లీన్ చేసు, నేను వచ్చిన తర్వాత ఐ విల్ హెల్ప్ యూ టు స్వీప్ ద హార్ట్ క్లీన్. నేను వచ్చిన తర్వాతనే ఆ దయ్యము అక్కడ పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. జస్ట్ ఇన్వైట్ క్రైస్ట్, జస్ట్ సబ్మిట్. అధికారముతో బోధి, ఆయన అధికారానికి మార్కు సువార్త అంతటి కూడా ఆయా భాగాలన్నింటిలో వన్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ గాస్పుల్, సువార్తలో వాళ్ళు చెప్తున్నారంటే దేవునికి అధికారం ఉంది పాపం క్షమించడానికి, సమాధుల మీద, మరణాన్ని మీద, ప్రకృతి మీద, దెయ్యాల మీద, రోగాల మీద, అన్నిటికీ అధికారం ఉంది అని చెప్పడం. ఆ అధికారానికి నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలో ఉన్న పాపంని క్షమించడం, పాపంని జయించగల శక్తి కూడా దేవుడు ఇవ్వగలడు. వచ్చిన తర్వాతనే దయ్యం బయటికి వెళ్ళింది. మన జీవితంలో మనం యేసుక్రీస్తుని పట్టుకున్న తర్వాతనే మనల్ని పట్టుకున్న దయ్యం వెళ్ళిపోతుంది. దేర్ ఇస్ నో అదర్ సీక్రెట్. ఆ విషయాన్ని కూడా, పాపము బయటికి
బయట పడుతుంది, బయటికి తర్మ పడుతుంది. ఎందుకు దేవుడు కోపగించి గద్దించడం జరిగిందని అంటే, ఇలాగా వేడిగా ఉండు, చల్లగా ఉండు, ఇద్దరికి దాసులుగా ఉండవచ్చు, వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తుని పిలవచ్చులే, ఇంకోటి 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 మాట కన్ఫెషన్ బట్ నో ఒబీడియన్స్, ఈ రెండు ఒకటే కన్ఫెస్ చేస్తున్నావు కదా ఇంకేంటి, ఇలాంటి మోసాలలో అపవిత్రాత్మ సంఘాన్ని విశ్వాసుల్ని మోసపరుచుంటుంది. ప్రేమైన వాళ్ళరా, ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఈ పాయింట్ థర్డ్ పాయింట్లు ఏముందనంటే, సమాజ మందిరంలో ఆయన కీర్తి ఉండాలి. దయ్యం వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, అరే ఇదేంటిది, చాలా కొత్త బోధగా ఉండదు, ఈయనను దయ్యములను ఆజ్ఞాపించగా ఆ దయ్యములు భయపడి విధేయులై వదిలి వెళ్ళిపోతున్నవి అని కదండి ఉంది సేమ్. సో ఇది కొత్త బోధగా ఉంది ఉన్నది. ఈయన అధికారంతో అపవిత్రాత్మకంగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకటితో చెప్పాను. వెంటనే ఆయన గురించిన సమాచారం తలలో గలిలియా ఒక ప్రాంతంలో ఆయన కీర్తి అని ఉంది. ఇక్కడ కీర్తి ఆయన సమాచారము, ఆయన కీర్తి, ఆయన పేరు, సమాజ మందిరంలో ఆయన పేరు. మీ అండ్ పాస్టర్ సాల్మన్ గారు, వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, అఫ్ కోర్స్ వీ ఎంజాయ్ ఈచ్ అదర్. వన్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, మీరు వినాలి, కొద్దిగా వినాలా, మా పాస్టర్లుగా ఈ పుల్పిట్ యొక్క బాధ్యత ఏమంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. మీరు అనుకోవచ్చు ఇంక పాస్టర్ గారికి పాయింట్ దొరికింది, ఇక్కడ 31 వచనంలో అది 28 వచనంలో ఆయన గురించిన సమాచారం ఉంది, సంఘంలో వాక్యం ఉండాలి, సంఘంలో గద్దెంపులు ఉండాలి, సంఘం ద్వారా ఆయన సంవత్సరం బయటికి వెళ్ళాలి, ఇంకా సువార్త సేవ గురించి మనల్ని చప్పగొడతాడు చూడు ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు పాయింట్. నో 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 నో, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ హియర్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ హియర్. ఐ వాజ్ అండర్ ది ఇంప్రెషన్ కొన్ని సంవత్సరాల కిందో ఇదేనా, ఆయన వాక్యం ఉండాలి, ఆయన గద్దెంపు ఉండాలి, ఆయన కీర్తి సంఘంలో నుంచి బయటకు వెళ్ళు, నువ్వు కాకపోతే ఎవరు చెప్తారయ్యా, నువ్వు కాక. దట్ పాయింట్ ఇస్ ట్రూ, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్, అది కాదు పాయింట్. సమాచారము గలలీయ ప్రాంతం అంతా వ్యాపించింది, ఇంకా అది కదా సువార్త, యేసుక్రీస్తుని గురించి చుట్టుపక్కల అంతా మాట్లాడు, అది కదా సువార్త. కానీ సార్ మేమేమనుకోవడం, ఇంకా చెప్పండి, మీరు ఏదో చెప్పాలనుకున్నాడు సువార్త సేవ గురించి, మిషన్ గురించి ఏదో చెప్పాలని చెప్పేసేయండి. కాదు బ్రదర్ సిస్టర్స్, కాదు. ఐ వాంట్ టు లెట్ యు నో ద ట్రిక్ ప్లేడ్ బై ద ఈవిల్ స్పిరిట్. సమాజ మందిరములో అపవిత్రాత్మ ఒకటి ఉండెను. ఎంత ఇంటెలిజెంట్ అంటే వాడు, లేదు సార్ లేదు సార్, నువ్వు దేవుడు సార్, మేము ఎక్కడ సార్, అయ్యో మేము పందులోకి పోతాం సార్, మమ్మల్ని నా ఎంత నకరాలు పడుతున్నాడంటే ఎంత ఎంత అయ్యో అవతలోనికి పిటి రావాలన్నమాట, అవతలోని పిటి రా, లేదు సార్ లేదు సార్ లేదు సార్ అంటనే ఉన్నాడు, అంటనే ఉన్నాడు, అంటనే ఉన్నాడు, అంటనే ఉన్నాడు. ఒక దెబ్బ కొట్టి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ అపవిత్రాత్మ మందిరంలో సంఘంలో ఏమి చేయాలో వాడు చేసేసే బరాబర్ బయటకు వెళ్ళిపోయినాడండి. దట్స్ వాంట్ దట్ ఇస్ 28. జీసస్ క్రైస్ట్ నెవర్ వాంటెడ్ హిస్ నేమ్ ఐఎమ్ ద గ్రేట్ మ్యాన్ అని తను చెప్పిన తర్వాతనే ఎవడైనా చెప్పాలి. ఓ 28వ అధ్యాయం 3 సంవత్సరాల తర్వాత పేతురు ఏమనుకున్నావు, ఇప్పుడు నేను మెస్సియా, అంతకు ముందే మెస్సియా అని చెప్పి ఒక కుష్ఠరోగి వస్తే రై ఖండితంగా చెప్తున్నాను, డోంట్ టెల్, ఎవరికి విషయం చెప్పకూడదు, ఎవరికి విషయం చెప్పకూడదు. అంటే వాడు ఎక్కువ చెప్పినందు వాళ్ళని ఏమైంది, యేసుక్రీస్తు వారికి ఆ ప్రసంగం చేయడానికి అడ్డమై హీ స్టాప్డ్ ప్రీచింగ్. ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దెర్ వాజ్ ఎ టైమ్ వెన్ క్రైస్ట్ వాజ్ ఫోర్స్డ్ టు స్టాప్ ప్రీచింగ్ బికాస్ ఇన్కన్వీనియన్స్ ఈస్ కాజ్డ్ బై ద మ్యాన్ హూ వాజ్ హీల్డ్ ఆఫ్ లెప్రసీ. వాడు సంతోషంలో లెప్రసి పోయిందనే ఉద్దేశంలో అందరికీ ఏకం చేసి వాళ్ళందరూ వచ్చిన వల్ల అందరు మీద పడి దేవుని రాజ్యాన్ని మారు మనసు గురించి చెప్తున్న అవకాశం లేకుండా ఇన్కన్వీనియంట్ క్రియేట్ చేసింది. ఎగ్జాక్ట్గా ఈ అపవిత్రాత్మ కూడా, యువర్ గాడ్ యువర్ గాడ్ యువర్ దిస్ యువర్ దిస్, 5000 మందికి ఆహారం పెట్టారు. ఆహారం పెట్టిన తర్వాత ఒక పుకార్ వచ్చేసింది, అరే ఈయన మెస్సేరా, ఈయన కిరీటం పెట్టి రాజును చేసేద్దాం రా. ఆ మాట పొరపాటు శిష్యులను చెవిలో పడితే అయిపోయింది, వీ కెనాట్ కంట్రోల్ అని బలవంతంగా వాళ్ళని అటు వేరు చేసేసి మీరు ఓడెక్కి అవతలకి వెళ్ళిపోయి నేను వస్తాను, బలవంతంగా వారిని ఓడలో కూర్చోబెట్టి, దోణిలో కూర్చోబెట్టి
బలవంతంగా వారిని పంపేశాడు. దే కెనాట్ రెసిస్ ద టెంప్టేషన్ క్రౌనింగ్ ద మెస్సియా, దే కెనాట్. యూదుడికి అది కష్టమైన పని. అలా వేరు అలా ఇక్కడ కూడా దేవుడు గొప్పోడు. 23-24లో అపవాది యేసుక్రీస్తు గురించి ఏ మాటలు చెప్పినా అవి సత్యమే, నో డౌట్, 100% రాంగ్ టైంలో చెప్తున్నాడు. లెట్ మీ టెల్ యూ, దేవునికి ఎందుకు కోపం వచ్చింది, గెటౌట్ అని ఎందుకు అన్నాడు అని. అంటే మన ఇండియన్ సిచ్యువేషన్ ఆర్ తెలుగు సిచ్యువేషన్, తెలుగు తెలంగాణ ఏదో ఆల్ యునైటెడ్, ఇప్పుడు తగ్గిందేమో తెలియదు, అబార్షన్స్ ఎక్కువ అవుతుండే. లా తెచ్చారు, ఎవరైనా కడుపులో పిల్ల పలానా ఆడపిల్ల మగపిల్ల సెక్స్ డిటర్మినేషన్ చెప్తే 5,000 రూపాయలు జరిమానా అని బోర్డులు కనబడతాయి చూసారా. అంటే కడుపులో ఉంది ఆడపిల్ల అని చెప్తే నీకు తెలుసు, ఆడపిల్ల అని చెప్తే వాళ్ళు తల్లిదండ్రులు అబార్షన్ పోతారని డాక్టర్కి తెలుసు. చెప్పకూడని న్యూస్ ముందే ముందు తర్వాత చెప్పచ్చు, డెలివరీ అయినాక ఆడపిల్ల అని చెప్పి, డెలివరీ కాకముందు ఆడపిల్ల అని చెప్తే ఆర్ యూ సీకింగ్ ద, అంటే ఆ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టాలనా, లుక్స్ అని ఇవ్వాలనా? సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ మైండ్. ఎవడో నేను బ్రైబ్ చేసినాడు డాక్టర్ను ఆడపిల్ల అని చెప్పేసి టెస్ట్, అరే రే ప్రొపోర్ట్ అయిపోయింది సార్ నేను చెప్పేశాను, అమ్మ రెండోసారి కూడా ఆడపిల్ల, ఇది మాకొద్దు, ఈ కాంతి మాకొద్దు అని ఇలాంటివి ఉన్నాయి. అలాగా యేసుక్రీస్తు దేవుడు అంటే ఆ ప్రమాదం ఉంది. యేసుక్రీస్తు దేవుడు అంటే ఈ శిలువ యాగం ఇవ్వాలంతా పక్క పెట్టేశాను, రాజు నేను వెనకబడిపోయి, రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సనాలిటీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. దాన్ని అపవిత్రాత్మశక్తి అని అంటాడు. అపవిత్రాత్మ ఒకడు ఉండెను, వాడు ఏం కిరికిరి పెట్టాడంటే దేవుడు ఇంత అంటే దేవుడికి ఇంత అని చూపెడతాడు. ఇందాక మాట్లాడి నేను ఐ కెనాట్ హెల్ప్ అని చెప్పాను చూడు, అంటే దేవుణ్ణి తలగా చూపెట్టాల్సింది, దేవుణ్ణి తోకగా చూపెట్టడం అనమాట. అంటే థింగ్స్ ఆఫ్ లెస్సర్ ఇంపార్టెన్స్, ఒక మిరాకిల్ వర్కర్గానే వారిని చూపెట్టడం, అసలు శిష్య అయిన మెస్సీ అయిన సత్యాన్ని దాపెట్టేస్తున్నాడు ఈ యొక్క. అంటే గల్లియ ప్రాంతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోయింది, నెత్తి నోరు మోరు కొట్టుకుని ఏమంటున్నాడు, యూ షుడ్ నో ఐ హ్యావ్ ద పవర్ టు ఫర్గివ్ సిన్స్, మీ పాపములను క్షమించటకు నాకు అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అని. అది యేసుక్రీస్తు వారు సమాచారం ఏం పోయింది, అరే దయ్యాలు కొడతారంట్రా, అది చేస్తారంట్రా, ఇది చేస్తారంట్రా. ఆ విభాగంలోని మనుషులందరికీ కూడా ఒక పొలిటికల్ మెస్సియాగా యేసుక్రీస్తు వారు దర్శనమిచ్చారు. క్రీస్తునందు ప్రేమైన వారుల మందిరంలో అపవిత్రాత్మ ఆల్వేస్ డేంజరస్. అపవిత్రాత్మ అంటే యాంటీ క్రైస్ట్. పేతురు ఇప్పుడే కదా నువ్వు ఒప్పుకున్నావు నువ్వు ప్రభువు దేవుందని, నేను సిలువలో చచ్చిపోతానంటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ప్రభు నువ్వు చచ్చిపోకూడదు చచ్చిపోకూడదు, సాతానా బయటకు రా వెనకకు రా అని గద్దించను. ఎవరిని గద్దించాడు, అపవాదిని గద్దిస్తున్నాడు. ఎందుకు ఎలా గద్దిస్తున్నాడు, బయటకు రా, నువ్వు మనుషుల సంగతులనే మనస్కరించున్నావు, దేవుని సంగతులు సిలువను పక్క పెట్టేసి నువ్వు ఏమైనా చెప్పు. అది 28వ వచనంలో ఉంది. యేసుక్రీస్తు వారు పాపములు క్షమించి అది పక్క పెట్టేసి మిగతావన్నీ కూడా చెప్పేసుకో, ఏమైనా పర్వాలేదు, సర్వలోకాన్ని సంపాదించుకొని పోదే, అది ఆ విషయం మటుకు పక్క పెట్టాడు. ఆమె నువ్వు ఎంతైనా సంపాదించుకో దీని సార్, అది హైడ్ చేయడము అన్నది అపవిత్రాత్మ యొక్క లక్షణము. అది ఆ మోసములో క్రీస్తునందు ప్రేమైన దాన్ని దేవునికి కోపం వచ్చింది. సో గద్దించి నువ్వు వీడిని మౌనంగా ఉండడమే కాకుండా విడిచి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. క్రీస్తునందు ప్రేమైన వర్లారు 23వ వచనంలో ఉన్న మాట, ఆయన వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండెను. ఈ అపవిత్రమైనది మన జీవితాల్లో నుండి, మన కుటుంబంలో నుండి, మన సంఘములో నుండి బయటికి వెళ్ళిపోవాలి. ఒకటే మార్గం, దెర్ ఇస్ నో అదర్ వే. దేవుని వాక్యమే. నువ్వు ఎలాగైనా చూడండి, ఎక్కడైనా మీరు బైబిల్ స్టడీ మన వచ్చింటే ఆ వాక్యం యొక్క, అంటే మేము దేవుణ్ణి పైన చూసాము, మోషేని చూసినాము, ఎలీషాని చూసినాము, అంత దగదగదగా మెరిసిపోతున్నాడు. డు నాట్ బిల్ యువర్ లైఫ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సచ్ ఎక్స్కాసిటీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, దట్ ఇస్ ట్రూ ఆల్సో. మేము చూడలేదా మోషేని, చూడలేదా ఏలియన్, చూడలేదా యేసుక్రీస్తుని ట్రాన్స్ఫర్మ్, మేము చూడలేదా, చూసావు. కానీ నీ జీవితాన్ని కట్టుకోవాల్సింది ఆ కళలు దర్శనాల్లో వచ్చే అనుభవాలను బట్టి కాదు. ఇదిగో వాక్యము, వెగుచుక్కవలి వాక్యం మీ హృదయంలో ప్రకాశించను, దానిని లక్ష్యముంచిన మేలు. బిల్ యువర్ లైఫ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద విజన్స్ అండ్ ద మిరాకిల్స్.
సో వాక్యం ఏం చేస్తుందంటే ఇట్ డయాగ్నైజైసెస్. ట్రెడిషన్ హైడ్స్ ద సిన్. సో వాక్యం ఉండ వలన పాపమును పట్టుకుంటుంది. వాక్యము సమాజ మందిరంలో గద్దెంపు ఉండడం వలన అపవిత్రాత్మలో బయటికి గద్దెంపే అవసరం, గద్దెంపు వలన బయటికి వెళ్ళిపోతుంది. సమాజ మందిరంలో ఆయన అసలు సిసలైన కీర్తనలు, రైట్ పిక్చర్ ఆఫ్ గాడ్ మనము దేవునికి ఇవ్వవలసి ఉంటుంది. ఈ మాటల వలన దేవుడు మనల్ని హెచ్చరించునుగాక. తన ఆలోచనను, తన పాయింట్ ఏదైతే ఉందో అది దేవుడు మన హృదయాల్లో ఫలించేలాగిన కృప చేయాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసి ముగిస్తాం. మా ప్రభు దయగలిగిన తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ, మా సంఘములో, మా సమాజములో ఒక్కరు కూడా అపవిత్రమైన ఆత్మలు పట్టేవారు ఉండకూడదు. ఉంటే ప్రభు వారిని మీరు గద్దించమని, మీ వాక్యం చేత గద్దించమని, మాకు మేముగా దయ్యము లేదు, మాకు మేముగా యాంటీ క్రైస్ట్ మాటలు, పాలసీస్, ప్రవర్తన, తలంపులు, సంభాషణలు మేము గుర్తుపట్టలేము. మీ మాటలు విన్నప్పుడు, మీ మాటలు చదివినప్పుడు, మీ దర్శనం ఉన్నప్పుడు అప్పుడు దేవ అవి బయటపడడానికి, మమ్మల్ని గద్దించమని, మీ అధికారానికి మేము ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ ప్రభు మమ్మల్ని పరిశుద్ధిని చేయమని, మాకు మేముగా పాపం నుండి బయటికి రాలేం, మీరు మాలోకి వచ్చినప్పుడు, మీరు మమ్మల్ని పట్టుకున్నప్పుడు అప్పుడే మేము పాపాన్ని జయించగలం. అటువంటి కృపను దయచేయమని. లెట్ ఈవిల్ స్పిరిట్ ఇన్ ఎనీ ఫామ్ దట్ డిస్టర్బింగ్ ద బ్యాప్టిస్ట్ చర్చ్ బీ రెబ్యూక్డ్. బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్నగర్ అనే ఈ యొక్క సంఘాన్ని అపవిత్రాత్ముడు ఏ రూపంలోనైనా, ఎక్కడైనా, ఏ విధం చేతనైనా ఇబ్బంది పెడుతుంటే యేసుక్రీస్తు నామములు అటువంటి అపవిత్ర ఆత్మలను యేసునాములో గద్దిస్తున్నాం. సంఘాన్ని రక్షించండి, సంఘాన్ని బలపరచండి, సంఘంని వాక్యం చేత, మీ గద్దెంపు చేత, మీ కీర్తి చేత నింపి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.